Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. Okay. ఈ వీడియో మెంట్ ఫర్ సపోర్ట్లో కొంటే ఎంతవరకు సేఫ్టీ స్టాక్ మార్కెట్లో అనమాట. సో డిమాండ్ సప్లై జోన్స్ లేదా సపోర్ట్ రెసిస్టెంట్ ట్రేడింగ్ అనేది చాలా పాపులర్ ట్రేడింగ్ మెథడాలజీ అండి. స్టాక్ మార్కెట్లో ఎక్కువ మంది ట్రేడ్ చేసేది ట్రెండ్ ఫాలోయింగ్, బట్ కొంతమంది రేంజ్ బౌండ్ ట్రేడింగ్ కూడా లైక్ చేస్తూ ఉంటారనమాట. సో రేంజ్ బౌండ్ అంటే ఒక స్టాక్ సపోర్ట్ రెసిస్టెంట్ మధ్య రొటేట్ అవుతూ ఉంటారనమాట. ఈ రొటేషన్ ప్రాసెస్లో మనం సపోర్ట్లో కొని రెసిస్టెంట్లో అమ్మటాన్నే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అంటాం. ఓకే, అదే రెసిస్టెంట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం కొన్నాం అనుకోండి, దాన్ని ట్రెండ్ ఫాలోయింగ్ అంటాం. సో ట్రెండ్ ఫాలోయింగ్ చేస్తున్నారా లేదా రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అనేది ఒక ట్రేడర్ తన యొక్క ఎక్స్పీరియన్స్ని పెట్టేసి, తన ట్రేడింగ్ స్టైల్ని పెట్టేసి, పర్సనాలిటీ పెట్టి చూజ్ చేసుకుంటారు. ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్టైజ్ అయితే కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ సపోర్ట్లో కొన్ని అది ఎంతవరకు సేఫ్టీ అంటే, మార్కెట్ ఓవరాల్గా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఓకే సపోర్ట్లో కొంటని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే మార్కెట్ డౌన్ అంటే లోవర్ లోస్ లోవర్ హైస్ కన్ఫర్మ్ అవుతున్నప్పుడు మార్కెట్ స్ట్రక్చర్, సపోర్ట్స్ అసలు సపోర్ట్ చేయవండి. ఆ టైంలో మనం కొన్ని ప్రతిదీ ట్రాప్ అవుతూ ఉంటుందన్నమాట. స్టాక్ మార్కెట్లో ట్రాపింగ్ చేయటం అనేది మామూలు విషయం, ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ వాళ్ళ దగ్గర హ్యూజ్ క్వాంటిటీ అమ్మాలి అంటే రిటైల్ని ట్రాప్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆ ప్లేస్లో అమ్మేస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ ఈజీగా అది బ్రేక్ డౌన్ అవుద్ది కిందకి, మళ్ళీ లోవర్లో లోవర్ హైస్ ఉన్న మార్కెట్ స్ట్రక్చర్లో అంటే డౌన్ ట్రెండ్లో ఉన్న సపోర్ట్లు ఇవి సస్టైన్ అవ్వవు. చాలామంది తెలియక సపోర్ట్లు కొంటే రెసిడెంట్లో అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఆ సపోర్ట్లో కొంటారండి. మళ్ళీ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత మళ్ళీ ఆ సపోర్ట్ బ్రేక్ డౌన్ అవుద్ది, మళ్ళీకి లోవర్ లోస్ లోవర్ హైస్ వస్తూ ఉంటాయి, మళ్ళీ అక్కడ ఇంకో సపోర్ట్ రెడీ అవుతుంటుంది, మళ్ళీ సపోర్ట్ వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ అలవాటు ప్రకారం మళ్ళీ బై చేస్తూ ఉంటారు, రెసిడెంట్లు అమ్మచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత మళ్ళీ ట్రాప్ చేసి మళ్ళీ కింద నెడతా ఉంటారు. ఒక రకంగా దీన్ని మనం బేర్ ఫ్లాగ్స్ కూడా అనుకోవచ్చు అనమాట బేసికల్గా. సో లోవర్లో లోవర్ హైస్ ఉన్న మార్కెట్స్లో ఈ సపోర్ట్లో కొన్ని అలవాటు ఎవరికైనా ఉంటే దాని అలాంటి వాటికి దూరంగా ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే హిస్టారికల్ డేటా మీరు స్టడీ చేస్తే కానీ మీకు క్లియర్ క్లారిటీ ఉంటుంది అది ఎంత డేంజరస్ బయింగ్ అనేది. ఎంత మంచి కంపెనీ అయినా సరే యూ షుడ్ నాట్ బై ది సపోర్ట్ లెవర్ అనమాట, ఇంత లోవర్ లోస్ లోవర్ హై స్ట్రక్చర్ ఉన్నప్పుడు. మరి ఎప్పుడు కొంటే బెటర్, నేను రేంజ్ బౌండ్ ట్రేడర్ని బట్ ఎప్పుడు కొంటే నాకు బెటర్ అంటే, హయ్యర్ హై హయ్యర్ లో మార్కెట్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు మాత్రం మీరు కొనుక్కోవాలా. ఓకే, అంటే మార్కెట్ ఖచ్చితంగా అప్ ట్రెండ్లో ఉండాలి, మార్కెట్లో ఆల్రెడీ డిమాండ్లో ఉండాలి, అండ్ మార్కెట్ ఆల్రెడీ హయ్యర్ హై హయ్యర్లో స్ట్రక్చర్ కనుక ఏర్పడితే ఆ టైంలో రేంజ్ బౌండ్ ట్రేడింగ్ చేయొచ్చు, తప్పేం లేదు. ఓకే, మీరు కనుక సపోర్ట్లో కొన్ని అలవాటే కనుక్కుంటే డెఫినెట్గా మార్కెట్ స్ట్రక్చర్ హయ్యర్ హై హయ్యర్లో ఉన్న అప్ ట్రెండ్ స్ట్రక్చర్లోనే సపోర్ట్లు కొనుక్కోవాలి తప్ప, డౌన్ ట్రెండ్ లోవర్లో లోవర్ హైస్ ఉన్న స్ట్రక్చర్లో పొరపాటును కూడా మీరు సపోర్ట్లో కొనకూడదు అనమాట. అందుకే చాలామంది సపోర్ట్లో కొనండి రెసిడెంట్లో వచ్చిందని చెప్తారు తప్ప మార్కెట్ స్ట్రక్చర్ గురించి ఎవరు మాట్లాడరు. కాబట్టి మీరు ఎప్పుడన్నా రేంజ్ బౌండ్ ట్రేడర్ కనుక అయితే ఖచ్చితంగా అప్ ట్రెండ్ ఉన్న మార్కెట్ని క్వాంటిఫికేషన్ చేయండి. అది కనుక అప్ ట్రెండ్ అంటే హయ్యర్ హై హయ్యర్లో ఉంది అని కన్ఫామ్ అయితే కనుక అక్కడ మీరు బై చేసుకోవచ్చు, సపోర్ట్లో కొన్ని రెసిస్టెంట్లో అమ్మచ్చు. నా వరకైతే నేను ట్రెండ్ ఫాలోయింగ్ చేస్తూ ఉన్నాను, ట్రెండ్ ఇడిపోతే నేను మూవ్ అవుతూ ఉంటాను, సపోర్ట్లో కొన్న అనమాట, నేను రెసిస్టెంట్ బ్రేక్అవుట్ అయితేనే నేను బై చేస్తుంటాను. బట్ స్టాక్ మార్కెట్లో యూజువల్గా మనకి 3 టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. ఒకటి సపోర్ట్ దగ్గర కొని రెసిస్టెంట్లో అమ్మే బ్యాచ్ వాళ్ళని మనం రేంజ్ ట్రేడర్స్ అంటాము, అంటే రేంజ్ బౌండ్ ట్రేడింగ్లోనే ట్రేడ్ చేస్తారు వీళ్ళు. రెండోది ట్రెండ్ ఫాలోయింగ్, ట్రెండ్ ఎటు పోతుంటే వాళ్ళు దాంతోపాటు ఇటు అటు మూవ్ అవుతూ ఉంటారనమాట. లైక్ రెసిస్టెంట్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఇంకా ట్రెండ్ కంటిన్యూ అవుతుంటుంది కాబట్టి ఆ వైపుకి ఎంటర్ అవుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళు సపోర్ట్ దగ్గర బై చేయరు, రెసిస్టెంట్ బ్రేక్అవుట్ అయితేనే బై చేస్తారు, అది రెండో వాళ్ళు అనమాట. మూడోది రివర్సల్ ట్రేడర్లు, ఏదైనా ప్యాటర్న్ వచ్చి రివర్సల్ అవుతుందనుకోండి, టాప్లో కానీ లేదా బాటమ్ మార్కెట్లో కానీ ప్యాటర్న్ వచ్చినప్పుడు రివర్స్ అవుద్ది మార్కెట్ అని ట్రేడ్ చేసేవాడిని రివర్సల్ ట్రేడర్స్ అంటారు. సో మీరు ట్రేడింగ్ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు క్లియర్గా ఉండండి, క్లారిటీగా ఉండండి, ఏ టైపు ట్రేడర్ అంటే రేంజ్ బౌండా, ట్రెండ్ ఫాలోయింగా, లేదా రివర్సల్ ట్రేడర్ అనేది. మీరు ఏ టైపు ట్రేడర్ అన్నదాన్ని బట్టేసి మీకు ట్రేడింగ్ టూల్స్ కానీ టెక్నిక్స్ కానీ వాటిని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ట్రేడింగ్ స్ట్రాటజీలు కానీ స్కానర్స్ కానీ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరికీ అన్నీ సూట్ అవ్వవు, అందరికీ అన్నీ సూట్ అవ్వవు, ఎందుకంటే రేంజ్ బౌండ్ వాళ్ళకి రెసిస్టెంట్ బ్రేక్అవుట్ అయితే సూట్ అవుతుంది, వాళ్ళకి ట్రెండ్ ఫాలోయింగ్ వాళ్ళకి సపోర్ట్ దగ్గర వస్తే సపోర్ట్ ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుద్దని చూస్తుంటారు. అంటే ఒకళ్ళేమో రేంజ్ బౌండ్ వాళ్ళు సపోర్ట్లో కొనాలని ట్రై చేస్తుంటారు, ట్రెండ్ ఫాలోయింగ్ చేసే వాళ్ళేమో అది బ్రేక్ డౌన్ అయితే అమ్మాలని చూస్తుంటారు. ఇద్దరికి మధ్య తేడా కొంచెం తిన్ని డిమాండ్ అయ్యే ఒకటి అనమాట. కాబట్టి ఎవరికి సంబంధించిన వాళ్ళ రూల్స్ మొత్తం ఫ్రేమ్ చేసుకొని మార్కెట్ స్ట్రక్చర్ని అనలైజ్ చేసుకొని మీరు ఏ టైపు ట్రేడర్ అన్నదాన్ని పెట్టేసి ఆ మార్కెట్ ఆ స్ట్రక్చర్ వచ్చేందుకు వెయిట్ చేసేసి ఆ స్ట్రక్చర్ యొక్క బ్రేక్డౌన్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మాత్రం మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రేంజ్ బౌండ్ ట్రేడింగ్ వాళ్ళు మీరు ఏమన్నా ట్రేడ్ చేద్దామనుకుంటే లోవర్లో లోవర్ హైస్ ఉన్న స్ట్రక్చర్లో ఉన్న స్టాక్స్ని అవాయిడ్ చేయండి. పొరపాటును కూడా ఎంత క్వాలిటీ ఉన్న స్టాక్స్ని సరే బై చేయొద్దు.
అండ్ హయ్యర్లో హయ్యర్ హై ఉన్న మార్కెట్ స్ట్రక్చర్లో ఉన్న స్టాక్స్ మాత్రమే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి వాటిని ఫాలో అవ్వండి. కాబట్టి నెక్స్ట్ టైం మీరు రేంజ్ బౌండ్ ట్రేడింగ్ చేయాలి, మార్కెట్ సపోర్ట్లోకి వచ్చిందని బ్లైండ్గా బై చేసేలాగుంటే మాత్రం ఒకటికి రెండు సార్లు ఈ వీడియో వాచ్ చేసుకొని ఓవరాల్ స్ట్రక్చర్ కనుక లోవర్లో లోవర్ హై ఉంటే కనుక దాన్ని అవాయిడ్ చేయటం మంచిది. మీరు ట్రేడింగ్ యాజ్ ఎ ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రేంజ్ బౌండ్ ట్రేడింగ్, ట్రెండ్ ఫాలోయింగ్ అండ్ రివర్సల్ ట్రేడింగ్ అండ్ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో వీక్లీ హై, వీక్లీలో మంత్లీ హై, మంత్లీలో వీడబ్ల్యూపీ, వీటన్నిటి మీద మంచి గ్రిప్ ఉండాలి మీకు. ఎందుకంటే అవి బేసిక్ టూల్స్ అనమాట మార్కెట్లో మీరు వాడేది. మీరు ఏ టైపు ట్రేడర్ అయినా కావచ్చు, ఈ టూల్స్ని మీరు వాడుకొని ప్రాబిలిటీ పెంచుకోండి. ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్ ప్రాబిలిటీ గేమ్, నథింగ్ ఈజ్ గ్యారంటీ హియర్, బట్ ఇట్స్ అ ప్రాబిలిటీ గేమ్. మీ ప్రాబిలిటీ ఎడ్జి ఎంతవరకు ఉంది అని దాన్ని బట్టేసి మీ ట్రేడింగ్ సక్సెస్ ఉంటుంది. కాబట్టి రేంజ్ బౌండ్ ట్రేడింగ్ చేసి సపోర్ట్లు కొన్ని రెస్టింట్లు అలవాటు ఉన్న ఎవరైనా సరే లోవర్లో లోవర్ హైస్ ఉన్న మార్కెట్ స్ట్రక్చర్ని అవాయిడ్ చేయండి. మంచి కంపెనీ సపోర్ట్కి వచ్చిందని చెప్పేసి బై చేయొద్దు, బట్ హయ్యర్లో హయ్యర్ హై మార్కెట్ స్ట్రక్చర్ ఉన్న కంపెనీలో మాత్రం రేంజ్ బౌండ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.